ముఖ్యంగా మన రాష్ట్రంలో ఆలయాల్లో ఉండేటటువంటి విగ్రహాలకి తగినటువంటి రక్షణ కొరవడింది అనేది స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్వేది రథం ఇబ్బంది పడ్డప్పుడు అది పతాక స్థాయికి చేరుకుంది అనేది రామతీర్థంలో జరిగినటువంటి శ్రీరామ విగ్రహపు విధ్వంసం ద్వారా మనకి స్పష్టమవుతోంది. పోని అది అక్కడతో ఆగుతుందా అని అనుకుంటే ఈ రోజే కొద్దిసేపటి క్రితం మన సింగరాయకొండలో ఉండేటటువంటి నరసింహస్వామి దగ్గర ఆయన దగ్గర చేతుల్ని ఎవరో విధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. తగినటువంటి రక్షణ వ్యవస్థ లోపించింది, దాన్ని సరిచేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇంతవరకు మన రాష్ట్రంలో సుమారుగా 50 పైగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినట్లుగా అధికారికంగా తెలుస్తోంది. ప్రతిరోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి దానికి చేరుతోంది కూడా. ఏం జరుగుతోంది, ఎవరు చేస్తున్నారు అనేది మనకి అవసరం కాదు ఇప్పుడు ప్రస్తుతం. కానీ ఉన్న వాటి యొక్క రక్షణ వ్యవస్థ విషయంలో స్థానికులుగా ఉండేటువంటి వాళ్ళకి కలిగినటువంటి ఒక భయ ఆందోళనల్ని మోరల్గా బలపరచాల్సినటువంటి అవసరం, వాళ్ళందరినీ కూడా ఒక ధైర్యం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది అనేదైతే వాస్తవం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక దారుణమైనటువంటి స్థితి మనకి ఇప్పుడు ప్రస్తుతం దాపురించింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ధనుర్మాస కార్యక్రమం పూర్తి కాగానే ఒక క్రమంలో ఏ ఏ ఆలయాలైతే ఈ సందర్భంగా ఈ రకమైనటువంటి దారుణానికి గురి అయ్యాయో అలాంటి వాటిని అన్నింటినీ కూడా ఒకసారి పరిశీలించి విజిట్ చేసి అక్కడ ఉండేటటువంటి స్థానికుల్ని కూడా ఒకసారి కలిసి వారి యొక్క అభిప్రాయాలు ఏమిటి, వారి యొక్క సూచనలు ఏమిటి, వారు ఏం చేయాలి అని అనుకుంటున్నారు, ఏం చేస్తే వ్యవస్థ సవ్యంగా ఉండడానికి అవకాశం ఉంది అనేటటువంటి దాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని మేము భావిస్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.